श्रीमात्रे नमः। जय गुरु दत्तात्रेय नमः। ఈ వీడియోలో మనం ఏప్రిల్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు కూడా మిథున రాశి వారికి పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। మిథున రాశి వారికి ఈ మాసం ప్రారంభంలో ముఖ్యంగా రాశి అందే కుజ భగవానుడు సంచారం। ఈ కారణం వల్ల ఈ జాతకులకు చాలా ఉత్సాహంగా కార్యక్రమాలు ప్రారంభిస్తారు, అనుకున్నదే తడువుగా పని పూర్తి చేయాలని ఆలోచనలో ఉండడం జరుగుతూ ఉంటుంది। అయితే చిన్న విషయానికి కూడా ఎక్కువ ఇరిటేషన్ కి కోపానికి గురవుతూ ఉంటారు। వీరి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు అంటే వీరి కింద పని చేసే వాళ్ళు గాని వీరి సబార్డినేట్స్ గాని వీరి యొక్క కోపానికి గురి అయ్యే అవకాశం ఉంది। అంటే తర్వాత వీళ్ళు సాడ్ కొంత మన్నించినా ఇమిడియట్ గా మాత్రం ప్రథమ కోపానికి గురవడం జరుగుతుంది। అలాగే వీళ్ళు కూడా చాలా సాహసంతో ఉత్సాహంతో వాహనాలు నడపడం గాని చేసే పనిలో వేగం గాని ఎక్కువగా కనబడుతుంటారు। ఏదైనా కొద్ది నిదానంగా చేయడం అన్నది చెప్పుకోదగ్గ సూచన। ముఖ్యంగా ఇక్కడ ఏమైందంటే లగ్న లాభాధిపతుల పరివర్తన జరిగింది। సో ఇది ఒక విధంగా జాతకుడికి ఫైనాన్షియల్ సపోర్ట్ చాలా అనుకూలంగా ఉంటుంది। లగ్నాధిపతి లాభస్థానంలో ఉండడం వల్ల ఏంటంటే వ్యక్తిగత ఆదాయం పెరుగుతుంది, స్నేహితుల నుంచి బంధువుల నుంచి మీకు ఆర్థిక పరమైనటువంటి కోఆపరేషన్ చాలా అనుకూలంగా ఉంటుంది। మరి 11వ స్థానం కుజుడి యొక్క రాశి అవడం వల్ల భూములు స్థిరాస్తుల వల్ల ఆదాయం లభిస్తుంది। ముఖ్యంగా మీరేదైనా అవసరం కొరకు రుణ ప్రయత్నం చేస్తుంటే ఆ రుణం కూడా మీకు చాలా ఈజీగా దొరికే అవకాశం ఉంది। సో అలాగే మరి విద్యార్థులకు విద్యా అవకాశాలు చాలా అనుకూలంగా ఉంటాయి। మరి పోటీ పరీక్షలో రాస్తున్న వాళ్ళకి కానీ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కానీ అనుకోకుండా మీకు మీరు ఊహించిన విధం కన్నా అధికంగా లాభాన్ని పొందే అవకాశం ఉంటుంది। సో ఈ పరివర్తన అన్నది జాతకుడికి కంపల్సరీగా క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో అంటే ఏ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకైనా ఇది అనుకోకుండా కొంత వృత్తిలో అదనపు ఆదాయం అలాగే ఒక్కోసారి ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది। ఎందుకంటే ఇక్కడ 6వ స్థానం అనేది సర్వీస్ చెప్తూ ఉంటుంది, 11వ స్థానం అనేది ఇంప్రూవ్మెంట్ చెప్తూ ఉంటుంది, లగ్నం వ్యక్తిగతంగా చెప్తూ ఉంటుంది, అలాగే మొత్తం మీద అంటే ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి, ప్రమోషన్లు, వేతనం పెరగడం ఇవన్నీ కూడా ఈ జాతకుడికి ఈ లగ్న లాభాధిపతుల పరివర్తన వల్ల చాలా అనుకూలంగా మారడం జరిగింది। ఇక శుక్రుడు కూడా ఈ రాశి వారికి పంచమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు లాభస్థానంలో ఉన్నాడు, అంటే రాహుతో కలిసి ఉండడం వల్ల మీ యొక్క ఆలోచన విధానానికి మీ మనసులో ఉన్నవి నెరవేరే అవకాశం ఉంటుంది। 6వ తారీఖు వరకు కూడా ఈ మూడు గ్రహాలు కూడా ఈ బుధుడు ప్లస్ శుక్రుడు ప్లస్ రాహు ఈ మూడు కూడా ఒక విధంగా ఒకరికి మిత్ర గ్రహాలు, ఇవి ఒకరికి ఒకరు సహకరించుకుంటాయి కాబట్టి కంపల్సరీగా మీకు మరి స్నేహితుల వల్ల అలాగే విదేశంలో ఉన్నటువంటి మిత్రుల వల్ల మంచి సహకారం లభిస్తూ ఉంటుంది, ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా లభించడం జరుగుతూ ఉంటుంది, మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు। ముఖ్యంగా అది శుభవార్తలు అనొచ్చు, ప్రేమ విషయంలో ఒక పాజిటివ్ ఎఫెక్ట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి। మరి ఏప్రిల్ 6వ తారీఖు తర్వాత శుక్రుడు 12వ స్థాన స్థితి, ఒక విధంగా ఇది పంచమాధిపతి వేయంలో ఉన్నప్పుడు ముఖ్యంగా శుక్రుడు 12లో రావడం మంచిది, ఎవరికన్నా సరే వారి జీవితంలో మంచి ఆనందాన్ని సౌకర్యాన్ని పొందుతారు, వాళ్ళు అనుకున్న వ్యక్తులను కలుసుకుంటారు, ఎంతకాలంలో మీకు ఉండిపోయినటువంటి మీ యొక్క యాంబిషన్స్, మీ యొక్క డిజైర్స్ కంపల్సరీగా మీకు ఫుల్ఫిల్ అయ్యే అవకాశం అది ఉంటుంది। అలాగే మంచి వాహనాల్లో ప్రయాణం చేయడం, మంచి చోట్లలో లేదంటే మంచి ఖరీదైనటువంటి హోటల్లో బస చేయడం, మంచి ప్రయాణాలు ఇవన్నీ కూడా జాతకుడికి ఒక మంచి అనుభవాన్ని, మంచి లగ్జరీని
చూపించడం జరుగుతూ ఉంటుంది ఈ శుక్రుడు వేయంలో ఉండడం వల్ల. అంటే ఒక సందర్భాల్లో మీకు అంత ఆదాయం లేకపోయినా మీకంత స్తోమత లేకపోయినా ఇతరుల యొక్క సహకారంతో మీరు ఇటువంటి సౌకర్యాలని కంపల్సరీగా పొందే అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువగా శుక్రుడు 12లోకి వచ్చినప్పుడు సొంత డబ్బులు ఖర్చు పెట్టకుండానే ఇతరుల ధనంతో ఎంజాయ్ చేయడం కూడా జరుగుతుంటుంది. ఇతరులు మీ కొరకు అన్ని సౌకర్యాలు కల్పించడం కూడా జరుగుతుంటుంది. మీ యొక్క శ్రేయస్సు, మీ యొక్క ఆనందం, మీ యొక్క సౌకర్యం ఏ విధంగా ఉంటుందో నిరంతరం పర్యవేక్షిస్తూ మీకు ఏ లోటు రాకుండా చూసుకోవడం జరుగుతూ ఉంటుంది. శుక్రుడు 12వ స్థానంలో ఉన్నప్పుడు మరి శుక్రుడికి ఎటువంటి గ్రహాల యొక్క దృష్టి లేదు. అలాగే మరి చక్కగా స్వక్షేత్రంలో ఉండడం వల్ల కంపల్సరీగా ఈ రాశి వారికి మరి ఏప్రిల్ 6 తర్వాత కొన్ని సౌకర్యాలు, కొన్ని అనుభవాలు జీవితాంతం మిగిలే అవకాశం ఉంది. ఇక మనకి దశమస్థానం, ముఖ్యంగా దశమస్థానం అనేది వృత్తిస్థానం. అక్కడ రవి భగవానుడు ఏప్రిల్ 14 వరకు కూడా దిగ్బలం పొంది ఉన్నాడు, మంచి బలంతో ఉన్నాడు. పైపెచ్చి తృతీయాధిపతి దశమంలో వచ్చినప్పుడు వృత్తిలో ఎక్కువ బాధ్యత పెరుగుతుంది, వృత్తిలో హోదా పెరుగుతుంది, కొంతమందికి అనుకోకుండా వృత్తిలో మార్పు కూడా రావడం జరుగుతుంటుంది. అలాగే కొంతమందికి వేరే జాబ్ రావడం వెళ్ళిపోవడం కూడా జరుగుతుంటుంది. ఏదైనా మొత్తం మీద వృత్తిపరమైనటువంటి మార్పులు కొన్ని రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ దశమాధిపతి గురువుతో తృతీయాధిపతి రవి కలడం అనేది వృత్తిలో ప్రమోషన్ రావచ్చు, కొన్ని సందర్భాల్లో వేరే వృత్తిలో కూడా మారే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది. సో ఈ అవకాశాన్ని మరి ఏప్రిల్ 14 లోపల వృత్తిలో ఏదైనా మార్పు కావాలనుకున్న వాళ్ళు కోరుకోవచ్చు. కొంతమందికి వృత్తిలో అనుకోకుండా ప్రమోషన్ కూడా రావచ్చు. ఇది ఒక మంచి కాంబినేషను, వృత్తిలో మంచి గుర్తింపు ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే ఇది అధికార హోదాలో ఉన్న వాళ్ళకి ఇంకా అనుకూలంగా ఉండడం జరుగుతుంది. ఇంకా మనకి శని యొక్క స్థితి, ప్రస్తుతం శని 9వ స్థానంలో ఉన్నాడు. ఇది ఒక విధంగా చెప్పాలంటే జాతకుడికి ఒక నిరాశ నిస్సృహల్ని, ఆధ్యాత్మికంగా మంచి అనుకూలత, భక్తి విషయాలు పెరగడం, కొంత వైరాగ్యం రావడం కొన్ని సందర్భాల్లో జరుగుతుంటుంది వాళ్ళ వాళ్ళ ఏజ్ని బట్టి. 9వ స్థానంలో శని భగవానుడు సాధారణంగా ఒంటరి జీవితాన్ని కోరుకుంటూ ఉంటాడు అన్నమాట. ఎవరితో కలనాకి ఇష్టపడకుండా చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. సో ఇంకా మిగతా గ్రహాలు సహకరిస్తే అలాగే కొంత నిరాశావాదిగా, అలాగే ఒక సన్యాసిగా, ఒక తపస్విగా ఉండే అవకాశం కూడా ఉంటుంది ఈ శని సింగిల్గా ఉండడం వల్ల. పైపెచ్చు కుంభరాశిలో స్వక్షేత్రంలో ఉండడం చాలా వరకు మిగతా గ్రహాల యొక్క కలయిక వల్ల మాత్రమే ఏర్పడుతుంది. సింగిల్గా శని ఒక్కడే ఉన్నప్పుడు కొద్దిగా ప్రశాంతత కోరుకోవడం జరుగుతుంది. ఎక్కువ మెడిటేషన్, ధ్యానం, యోగా వాటి మీద ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం శని భగవానుడు శతభిష నక్షత్రం మీద ప్రయాణిస్తున్నారు. తన సొంత మిత్రుడైనటువంటి కుంభరాశికి అధిపతి అయినటువంటి మరి రాహుగ్రహం మీద ఇంకొక అధిపతి అయినటువంటి శని భగవానుడు, అంటే మొత్తం మీద అంటే కుంభరాశికి సంబంధించినటువంటి శని భగవానుడు, రాహు భగవానుడు కలిసి మరి శని భగవానుడు రాహు నక్షత్రంలో ఉండడం, రాహు 11వ స్థానంలో లాభస్థానంలో ఉండడం అన్నది ఈ రాశి వారికి ముఖ్యంగా సినిమా రంగంలో కానీ టీవీ రంగంలో కానీ మీడియా రంగంలో కానీ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. మీలో ఉన్నటువంటి ప్రతిభకి, చాలా కాలంగా మీలో అణగారిపోయిన విద్యకి కంపల్సరిగా గుర్తింపు రావడం జరుగుతుంది. అనుకోకుండా ఒకేసారి వెలుగులోకి రావడం జరుగుతుంటుంది. అంటే అనుకోకుండా గుర్తింపు రావడం మీ పరిశోధనలకి, మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఈ సమయంలో రావడం జరుగుతుంది. అదే మరి కళాకారులు కానీ సినిమా రంగంలో టీవీ రంగంలో ఉన్న వాళ్ళకైతే ఒక మంచి అవకాశం వీళ్ళకి రావడం జరుగుతుంది. అలాగే మంచి గుర్తింపు కూడా రావడం ఈ రాశి వారికి రావడం జరుగుతుంటుంది. మొత్తం మీద ఏంటంటే మరి రాశి దగ్గర నుంచి అంటే మొత్తం మీద 9వ స్థానం నుంచి లగ్నం వరకు కూడా 5 గ్రహాలు వరుసగా మాలికా యోగంలో ఏర్పడడం వల్ల అంటే ఒక విధంగా భాగ్యస్థానం నుంచి లగ్నం వరకు ఏర్పడింది కాబట్టి ఇవన్నీ కూడా చాలా దృశ్య భాగంలో ఉంటాయి. కాబట్టి మీ యొక్క చర్యలకి మంచి గుర్తింపు రావడం, అలాగే దైవభక్తి, దైవతకు అనుకూలం ఇచ్చడం, అన్ని విషయాలు సాధారణంగా కలిసి రావడం, అన్ని గ్రహాలు మీకు అనుకూలించడం వల్ల గడిచిపోయినటువంటి గతం కన్నా ఈ రాబోయే సమయం కంపల్సరిగా ఈ రాశి వారికి అన్ని విధాల ఆనందంగా సౌకర్యంగా ఉంటుందని ఆశిస్తుంది. సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు ప్రతి రాశికి మనం చెప్పడం జరుగుతుంటుంది. అయితే గోచార ఫలితాలు అన్నది మనకి ఒక ధనయోగం కానీ
ఒక వివాహ యోగం గాని ఒక సంతాన యోగం గాని రాశుల యొక్క మార్పు వల్ల జాతకానికి ఏర్పడడం జరుగుతుంటది అయితే జన్మ జాతకంలో ఆ యోగం జాతకుడికి ఉన్నప్పుడు మాత్రమే గోచారంలో ఈ వచ్చినటువంటి ఈ యోగం వల్ల అతనికి ఆ యోగ ఫలితాలు రావడం జరుగుతుంటది ఉదాహరణకి అతనికి జన్మ జాతకంలో ప్రభుత్వ ఉద్యోగం చేసే అవకాశం లేదు అనుకుందాం అటువంటి యోగం లేని జాతకుడికి గోచార రీత్యా గురు ఏ స్థానంలోకి వచ్చినా రవి ఏ స్థానంలోకి వచ్చినా కూడా అతనికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే స్థితి మాత్రం ఉండదు అంటే ఏదైనా జన్మ జాతకంలో ఉంటేనే గోచార ఫలితాలు దాన్ని బలపరుస్తూ ఆ ఫలితాన్ని జాతకుడికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో మనం కామన్గా ఏదో జాతకంలో ఈ అదృష్ట యోగం చెప్తాం జాతకంలో లేనిది జన్మ జాతకంలో లేనిది ఈ గోచారంలో ఏ విధంగా కూడా ఆ ఫలితాలు జాతకుడికి లభించమాట సో ఏదైనా కేవలం 25% వరకే కూడా మనం చెప్తున్నటువంటి గోచార ఫలితాలు తీసుకోవాలి తప్ప ఇందులో అదృష్టం వచ్చింది అంటే సంతోషపడడానికి ఉండదు అలాగే దురదృష్టం కలిగింది లేదా ప్రమాదం జరిగింది లేదా ఉద్యోగం పోద్ది అనుకున్నా కూడా బాధపడినా కూడా లేదు ఏదన్నా సరే జన్మ జాతకంలో ఉన్నటువంటి యోగాల మీదే ఆధారపడి ఉంటాయి జన్మ జాతకాన్ని బట్టి మొత్తం జాతకం నవాంశం బట్టి అదృష్టం దశాంశం బట్టి ఉద్యోగం సప్తాంశం బట్టి సంతానం ద్వాదశాంశం బట్టి తల్లిదండ్రులు సో ఈ విధంగా రాశి చక్రంతో పాటు 16 చక్రాలు పరిశీలించడం వల్ల ఆయా భావాలు జాతకుడికి ఏ విధంగా వస్తాయన్నది కూలంకషంగా పరిశీలించి ఖచ్చితమైన ఫలితాలు తెలుసుకోవచ్చు అదీను కూడా ఆ జాతకంలో ఉన్నటువంటి యోగం కూడా దానికి సంబంధించినటువంటి దశ వచ్చినప్పుడు మాత్రమే రావడం జరుగుతూ ఉంటుంది అంటే జాతకం బాగుండాలి గోచారం సపోర్ట్ చేయాలి దానికి జరుగుతున్నటువంటి దశ కూడా సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే జాతకుడు ఆ ఫలితాన్ని పొందగలడు తప్ప కేవలం గోచారంలో వచ్చినంత మాత్రాన మీకు ఆ ఫలితాలు పొందే అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండవు ఈ విధంగా మీరు పూర్తిగా జాతకాన్ని తెలుసుకోవాలి సంప్రదించాలి అనుకుంటే మాత్రం వ్యక్తిగతంగా మీ జాతకాన్ని పరిశీలించుకొని దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు సరిదిద్దుకొని మీకు అదృష్టాన్ని ఇచ్చే ఏ భావాలు మీకు అదృష్టాన్ని ఇస్తాయో దానికి సంబంధించినటువంటి భావాలకి ఆ గ్రహాలకి సరైనటువంటి శాంతితో పరిహారం చేసుకున్నప్పుడు మీ జాతకంలో ఉన్నటువంటి ఫలితాలు మీరు పొందగలరు ఆ పొందగలిగే ప్రయత్నంలో మా వంతు సహకారం మీకు అందించగలిగే ప్రయత్నం చేద్దాం స్వస్తి.